ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో చంద్రబాబుకి సంబంధించినటువంటి భవిత ఇప్పుడు కేసీఆర్ చేతిలోనే ఉంది ఇది కీలకమైనటువంటి అంశం మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఈడీ అనేటువంటిది విచారణ ప్రారంభించింది మొత్తయ్య చెప్పినట్టు ఈడీ అంటే ఇయర్బడ్స్లో ఏం కాదు చెవిలో గోక్కోవడం తప్పించి పీక్కోవడానికి ఏం లేదని చెప్పారట ఆయన అందుకనే నువ్వు వెళ్ళి ఏ వాంగ్మూలం మూలం ఇచ్చినా పీకేదేం లేదు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో నీకేమి ఇవ్వాల్సిన పని లేదు నీకు ఎవరిని తోడివ్వాల్సిన పని లేదని చెప్తేనే ఆ మంటతోనే బయటకు వచ్చి మీడియా ముందు చెప్పింది వాస్తవానికి వాళ్ళు ఈడీని చూస్తున్నటువంటి స్థాయి అది అసలు జరగాల్సిందేంటి ముత్తయ్య కేసులో చంద్రబాబు గారి పాత్ర ఉంది అనేటువంటిది కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి గతంలో హైకోర్టు కొట్టేసింది ఏంటి టెక్నికల్ రీజన్స్తో ఏసీబీ ఎట్లా పెడుతుంది ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అంశం కదా అన్నటువంటిది ఒకటి ఇంకోటి కింద లెవెల్లో ఏసీబీ వాళ్ళే చెప్పారు కదా రెండో ఎఫ్ఐఆర్ అక్కర్లేదని కాబట్టి ఇంకా ఆయన పాత్ర ఎందుకు అన్నటువంటి కోణంలో కొట్టేశారు ఓ పక్కన రెడ్డి పిటిషన్ అయినా సుప్రీంకోర్టులో అక్కడే ఆగుంది రెండవది ఇదైనా ఆగుంది వాస్తవంగా ప్రజాప్రతినిధుల కేసులు వెంటనే తేల్చాలన్నటువంటి న్యాయస్థానం ఈ కేసులు మాత్రం తేల్చట్లేదు అయితే ఎందుకంటే ఇవి ప్రైవేట్ కేసులు కాబట్టి అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తుంది గతంలో శంకర్రావు వేసినప్పుడు కూడా ప్రైవేట్ కేసే కానీ దాన్ని తీసుకున్న తర్వాత సుమోటోగా తీసుకుని జగన్ మీద కేసులు అయితే పెట్టగలిగారు ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇది ఇలాంటి దశలో రే నెక్స్ట్ మళ్ళీ కోర్టుకి అప్పీర్ అవ్వడం కానీ లేదా ఈడీ దగ్గర ఉన్నటువంటి ఆ నివేదికను తీసుకుని ఏసీబీకి పంపించి మళ్ళీ ఏసీబీ ఏసీబీ ఇన్వాల్వ్ అవ్వాలి ఈడీ దగ్గరికి వెళ్ళి ఆ నివేదిక తీసుకుని మళ్ళీ మొత్తయ్యని విచారించి రివైజ్డ్ ఛార్జ్ పెట్టాల్సినటువంటి అవసరం కేసీఆర్కు ఆయన కనుక పట్టించుకోకపోతే ఏసీబీ కనుక గతంలోకి మళ్ళీ రేవంత్ రెడ్డితో ఈ కేసు క్లోజ్ చేస్తే ఈడీ చేయడానికి ఏమి ఉండదు నెక్స్ట్ ఫ్యూచర్లో ఆ టెక్నికాలిటీస్ మీద చంద్రబాబు గారి జోలికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం ఉండదు మరి ఏం జరుగుద్దో చూద్దాం